హెచ్ బోస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్ట్ 2వ రోజు ఆటలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అద్దరు కొట్టాడు. మొదట బ్యాట్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన బుమ్రా ఆ తర్వాత బంతితోనూ చెలరేగాడు. దీంతో ఆతిథ్య జట్టు ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఇక 2వ రోజు ఆటలో హైలైట్ అంటే బుమ్రా బూమ్ బూమ్ ఇన్నింగ్స్. ఎక్కువగా బంతులతోనే బ్యాటర్ల భరతం పట్టే ఈ ఫాస్ట్ బౌలర్ 2వ రోజు ఆటలో తన బ్యాట్ పవర్ను కూడా ప్రత్యర్థులకు రుచి చూపించాడు. కేవలం 16 బాల్స్లో 31 రన్స్తో నాట్అవుట్గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ వేసిన 84వ ఓవర్లో బూమ్రా దంచి కొట్టడంతో మొత్తం 35 పరుగులు వచ్చాయి. దీంతో టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బూమ్రా ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. ఇదివరకు బ్రియాన్ లారా, బెయిలీ, కేశవ్ మహారాజ్ ఒకే ఓవర్లో 28 పరుగులు చేశారు. కాగా బూమ్రా ఇన్నింగ్స్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ కోచ్ రవిశాస్త్రి బూమ్రా మెరుపు ఇన్నింగ్స్ను కొనియాడారు. ఈ మేరకు బీసీసీఐ పంచుకున్న వీడియోలో శాస్త్రి మాట్లాడుతూ ఇది ఎవ్వరూ ఊహించి ఉండరని అభిప్రాయపడ్డారు. హెచ్ బోస్టన్ టెస్ట్లో ఒకే ఓవర్లో 35 పరుగులు వచ్చినప్పుడు నేను ప్రతి బంతిని క్షుణ్ణంగా చూశాను, కానీ ఇది ఇంకా నిజమని నమ్మలేకపోతున్నా. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ వల్ల కానిది బూమ్రా చేసి చూపించాడు. 10వ స్థానంలో వచ్చి ప్రపంచ రికార్డ్ సెట్ చేశాడు. యువీ 36 పరుగులు చేయటం, నేను కూడా 36 పరుగులు చేయటం పక్కన పెడితే ఈ రోజు నేను చూసింది అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం. క్రికెట్లో ఈ పాటికే మీరు అన్నీ చూశామని అనుకోవచ్చు, కానీ మీరు ఇంకా విద్యార్థి అనే విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు చూడాల్సింది చాలా ఉందని గ్రహించాలి. ఏదో ఒక రోజు ఇంతకన్నా మెరుగైన రికార్డ్ మీరు చూస్తారు. ఈ రోజు నేను చూసింది కూడా అలాంటిదే అని శాస్త్రి చెప్పుకొచ్చారు.